ఇప్పుడున్న మంత్రుల్ని అడుగుతున్న మహిళా మంత్రుల్ని ఏమన్నా నిన్న ఏమన్నారు మీరు నాకు చీర పంపిస్తారా అడుగుతున్నా చీర పంపిస్తావా సల్వార్ పంపిస్తావా అంటే చీర కట్టుకున్న మహిళల్ని కించపరిచే విధంగా మీరు మారుతారా ఒక మహిళ అయ్యుండి మంత్రి వర్గంలో ఒక మహిళ అయ్యుండి ఇట్లా కించపరిచే విధంగా మాట్లాడితే సమాజం ఎక్కడికి వెళ్తుందో ఒక్కసారి ఆలోచించాలి ఈ రోజు ఏకంగా గుంటూరు జిల్లాలో రెండు ఘటనలు జరిగినాయి ఒకటి వేమూరులో రమేష్ రూపశ్రీ అనే ఒక మహిళపైన ఇదే టైంలో నిన్న పొలాల్లో అతి దారుణంగా కొట్టి చంపేశారు పొడిచి చంపేశారు అదే టైంలో ఇక్కడ మాకు దుగ్గిరాల్లో కూడా దాడి జరిగింది అంటే ఎక్కడ పోతున్నాండి ఎందుకు ఉమెన్స్ కమిషన్ చైర్పర్సన్ ఎన్ని కంపడవా వాళ్ళ తరఫున మేము పోరాడితే వాళ్ళకి మేము అండగా నిలబడితే మాకు నోటీసులు పంపిస్తారు ఇది ఎంత అన్యాయమో ప్రజలందరూ చూడాలా ఎస్ ఇప్పుడు అడుగుతున్నా తిరుపతి అమ్మకి 21 రోజుల్లో మీరు న్యాయం చేయండి లేదంటే నేను మళ్ళీ ఇదే గ్రామానికి వస్తా ఇది నా నియోజకవర్గం ఇక్కడ భయపడేడు ఎవ్వడు లేడు ఏ వస్తా ధర్నాకు నేను కూర్చుంటా నేను ఈ ప్రభుత్వానికి 21 రోజులు సమయం ఇస్తున్నా మీరు దిశ చట్టం అన్నారే ఆ దిశ చట్టం కింద ఈ ముగ్గురికి ఒరే శిక్ష ఏపించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉందని నేను తెలియజేస్తూ ఈ రోజు నుంచి 21 రోజుల డెడ్ లైన్ మొదలవుతుందని కూడా ఈ ప్రభుత్వానికి నేను హెచ్చరిక జారీ చేస్తున్నా ఇప్పుడు మీడియా మిత్రులకి ప్రశ్న ఉంటే నేను సమాధానం చెప్తాను ఆంధ్ర రాష్ట్రంలో వ్యవస్థలన్నీ వాళ్ళు భ్రష్టు పెట్టించారు ఎలక్షన్ కమిషన్ పైన దాడి చేస్తారు లీడర్ ఆఫ్ అపోజిషన్ పైన దాడి చేస్తారు లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇంటి పైన దాడి చేస్తారు తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి చేస్తారు మా నాయకుడి పైన దాడి చేస్తారు ఈ రోజు ఏకంగా నా పైన దాడి చేశారు ఏం భయపడతాననుకున్నారా నేను మీరు రాలేసిరితే నేను భయపడతాననుకున్నారా అయ్యా వైకాపా నాయకులు చెప్తున్నా మీకు నేను మూర్ఖుడినే వదిలిపెట్టను గుర్తు పెట్టుకోండి ఒక్క నిమిషం అండి ఎస్పీ గారు మంచి పాయింట్ చెప్పారు ఎస్పీ గారు పోస్ట్ మార్టం జరగకుండా ముందలనే గ్యాంగ్ రేప్ జరగలేదంట నాకు చాలా విచిత్రంగా ఉంది అంటే ఆయనకి స్పెషల్ ఇన్ఫర్మేషన్ అని ఉందేమో లేదంటే కొత్త టెక్నాలజీ అని వచ్చిందో నాకు తెలియదు అంటే పోస్ట్ మార్టం జరగకుండా ముందలనే ఇది గ్యాంగ్ రేప్ జరగలేదని ఎస్పీ గారు తేల్చి చెప్తారు అంటే ఎవరు ఒత్తిడి ఉంది అంటే జీతగాడు ఒకడు ఉన్నాడు లే సజ్జల వాడు ఒత్తిడి ఉందా ఎవడు ఒత్తిడి ఉంది ఎస్పీ గారి పైన అడుగుతున్నా ఎస్పీ గారు సమాధానం చెప్పాలా పోస్ట్ మార్టం మొదలు కాకుండా ముందల్నే ఎట్లా మీరు తేల్చి చెప్పారో ప్రజలకు మీరు చెప్పాలి ఎస్పీ గారు అంటే మీ పని ఎవరు ఒత్తిడి తీసుకొచ్చారో చెప్పాలి ఇన్ఫాక్ట్ కాల్ డేటా రికార్డులు బయట పెట్టాలా కాల్ డేటా రికార్డులు కూడా బయట పెట్టాలా ఎస్పీ గారితో ఈ టైంలో ఎవరెవరు మాట్లాడారు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది ఏదైతే పావిత్రాలి కూతురు ఉన్నారో ఆమె ముగ్గురి మీద అనుమానం వ్యక్తం చేసింది ఆ ముగ్గురిని ఎంక్వైరీ అడగలా ఏం చేయాల మీరు వాళ్ళ అమ్మాయికి ఏమని చెప్పారంటే ఆ పేర్లు చెప్పకూడదమ్మా మీరు మీకు న్యాయం కావాలని కోరుకోవాలి అంతే తప్పితే అక్కడ పేర్లు చెప్పకూడదని ఇమీడియట్ గా తీసుకెళ్తే చేశారని కొంతమంది నేను అదే చెప్పా చాలా స్పష్టంగా తిరుపతి అమ్మ వాళ్ళ కూతురు కొడుకు పలానోలు ఉన్నారు ఇన్వాల్వ్ అయ్యారని చెప్తాం జరిగింది అది శ్రీనివాసరావు గారు నాకు కన్ఫర్మ్ చేశారు కానీ ఇక్కడ ఉన్న పోలీస్ సోదరులు ఎందుకో గాని అది రాయల కంప్లైంట్ లో వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాల 24 గంటల అయిన తర్వాత పోస్ట్ మార్టం చేశారు అంటే దీని వెనకాల ఏంటి అంటే ఎవరిని తప్పించడానికి మీరు ప్రయత్నిస్తున్నారని అడుగుతున్నా సూటిగా ప్రశ్నిస్తున్నా ఎవరిని తప్పించడానికి మీరు ప్రయత్నిస్తున్నారు అంటే పైనుంచి ఫోన్ రాలేదా అంటే ఆ జీతగాడ దగ్గర నుంచి నీకు ఫోన్ రాలేదా ఏం జరుగుతుంది నాకు చెప్పండి అంటే 24 గంటలు పోస్ట్ మార్టం చేయరు సొంత కొడుకు కూతురు కంప్లైంట్ ఇస్తే పేర్లు రాయరు ఏదో బంధువులు తీసుకెళ్ళినట్టు ఎస్పీ గారి ఆఫీస్ వాళ్ళు ఇద్దరు తీసుకెళ్లి కూర్చోబెట్టి ఏం మాట్లాడుకున్నారో నాకు తెలియదు ఆ ఇద్దరితో ఎస్పీ గారు ఏం మాట్లాడారో తెలియదు దాని ఇంకా ఏమైనా రహస్య ఒప్పందాలు జరిగినాయో నాకైతే తెలియదు
ఇవన్నీ ఇప్పుడు బయట పెట్టాల్సిన అవసరం. నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే 21 రోజుల్లో ఈ ముగ్గురికి ఒరే శిక్ష పడే విధంగా చేయాలి. అంటే ఒక మహిళ వ్యక్తిత్వాన్ని కించపరిచినట్టు కాదా ఈ విధంగా ఒక అంటే సరైన ఆధారం లేకుండా బహిరంగంగా మాట్లాడటం అనేది. ఇప్పుడు నేను అడుగుతున్నా మహిళల్ని కించపరిచే విధంగా ఆనాడు మంత్రులు శాసన మండలిలో మీరు గాజులు తొడుగునున్నారా అన్నారు. అంటే గాజులు తొడుగునుంటే తప్పది, అంటే ఆడలు చేసిన తప్పది, గాజులు వేసుకోకూడదు ఆడలు, అంటే ఆడల్ని కించపరిచే విధంగా కాదు కదా అడుగుతున్నా. కించపరిచే విధంగానే కదా అది. అదే విధంగా ఇంకో మంత్రి అన్నాడు మీ అమ్మ మొగుడు చెప్పాడా అని. అంటే ఒక తల్లిని కించపరిచే విధంగా మాట్లాడినట్టే కదా. అదే విధంగా శాసన సభలో మా తల్లిని నా తల్లిని ఆ సన్నబియ సన్నాసి అవమానిస్తాడా, నా తల్లిని అవమానిస్తాడా అని నిన్న ఇంకో మంత్రి రోజా గారిని నేను పేరు కూడా చెప్తున్నా, ఎస్ రోజా గారు ఏం చెప్పారని, నాకు చీర పంపిస్తారా? పంపించు తల్లి, గౌరవంగా నా తల్లికి ఇస్తా, నాకున్న అక్క చెల్లెలకి నేను ఇస్తా. అంతేగాని అంతేగాని ఒక మహిళా మంత్రి అయి ఉండి మహిళల్ని కించపరిచే విధంగా చీర గురించి మాట్లాడటం చాలా తప్పు. దానికి రోజా గారు బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. మొత్తం మహిళలకి క్షమాపణ చెప్పాల్సిన అవసరం చాలా చాలా ఉంది. అంటే ఈ రోజు జరిగిన పరిణామాలన్నీ మీకు ఎలా అనిపిస్తున్నాయి? ఏదైతే తెనాల గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర మీరు వచ్చారు, మీరు చూస్తే 24 గంటలు అయిపోయింది పాపం తిరుపతి అమ్మని అతి దారుణం కిరాతకంగా చంపేసి పోస్ట్ మార్టం చేయలే. నేను తెలుసుకున్నా ఇంకా పోస్ట్ మార్టం చేయట్లేదని, ఎందుకు చేయట్లేదు, నేను బయలుదేరిన హాస్పిటల్ కి. ఎందుకంటే మా సొంత నియోజకవర్గం, తెలుసుకోవాల్సిన బాధ్యత నా పైన ఉంది. నేను వెళ్తే హడాడాడాడిగా పోస్ట్ మార్టం చేసి 10 నిమిషాలు చేసి పంపించాలని ప్రయత్నించాను. ఓకే సంతోషం, కనీసం అప్పుడన్నా చేశారనుకున్నా, పంపించారు ఇక్కడికి వచ్చి బాడీ చేసారు, నేను వచ్చాను. బంధువులు కూడా ఇన్ఫర్మేషన్ లేదు, కనీసం భర్తను కూడా కార్లు ఎక్కించే పరిస్థితి లేదు, ఆయన ఎక్కించలే. ఇంకా మా తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలందరూ అడ్డం పడుకుని భర్తను కనీసం కారులు ఎక్కించండి, మీరు సమాన్ ఎక్కడ తీసుకెళ్తున్నారని మేము అడిగితే మహిళల్ని కొట్టారు, చెయ్యి వాసే విధంగా కొట్టారు. మేము పోరాడాం కనుక కనీసం భర్త నా కారులు ఎక్కించారు, ఇక్కడ తీసుకొచ్చారు. నేనేం చేశాను? రాజకీయం చేశానా? నేనేం చేశా? కుటుంబానికి అండగా నిలబడతా అని చెప్పా, వాళ్ళిద్దరు పిల్లల్ని చదివిస్తానని నేను హామీ ఇచ్చాను. శ్రీనివాసరావు గారు అంత్యక్రియలైంది, రాండి కూర్చుని మాడుకుని ఎక్కడ చదివిస్తారేంటి మీరు చెప్పండి, నేను తప్పనిసరిగా ఆదుకుంటాను, ఇద్దరు బిడ్డలు నేను చదివిస్తానని చెప్పాను. అది మీడియా మిత్రులు చెప్పేదానికి వచ్చిన తప్ప నేను చేసిన, అంటే మాడకూడదా మేము మీడియా, మాకు ఆ స్వేచ్ఛ లేదా? అంటే ఎంత అన్యాయమో ఒక్కసారి మనందరం ఆలోచించాలి. అంటే ఎలాంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఉందో ఒకసారి ఆలోచించాలి. వాళ్ళు భయపడుతున్నారో పిల్లల్లాగా పారిపోతున్నారో వాళ్ళని మీరు అడగాలి. ఇక్కడ భయపడేడు ఎవడు లేడు. ఇది మూడో ఘటన అండి తుమ్మపూడిలో. ఎంపీటీసీ ఎన్నికల్లో మా నాయకురాలు పైన కూడా దాడి చేశాం, ఎంపీటీసీ గారి పైన దాడి చేశాం. ఇక్కడ నేను కార్యక్రమానికి వెళ్తుంటే, ఈ ఊరు నుంచి వెళ్తుంటే పెళ్లి జరుగుతుంది, మేమేం గొడవ చేయలేదు. వాళ్ళే వచ్చి ఆ రోజు వైకాపా కొంతమంది 10 మంది ఉన్నారు ఇక్కడ రౌడీలు, వాళ్ళే వచ్చి దాడి చేసే ట్రై చేశారు. ఈ రోజు ఏకంగా వచ్చి మా కార్యకర్తల పైన నా పైన ఇసరేదానికి ప్రయత్నించారు, దూరం రాలా, మా కార్యకర్తల పైన దాడి చేశారు. ఇది ఎంతవరకు న్యాయమో ఆలోచించాలా? అంటే వాళ్ళు దాడి చేస్తే భయపడతాం అనుకుంటున్నారు, లేదంటే పారిపోతున్నాం అనుకుంటే మటుకు చాలా పొరపాటు పడుతున్నారు. ఇక్కడ ఎవడు పారిపోయడం లేదు. అరే అది కాదే, ఎమ్మెల్యేకి ఇప్పుడన్నా బుద్ధి రావాలి కదా, ఎంపీటీసీ ఎన్నికలను ఓడిపోయినావు, నీకు మెజారిటీ లేదు, అయినా కూడా దాడులు చేపిస్తే ఇంక నీకు రేపు పెట్టగలుస్తాయను, డిపాజిట్ కూడా రాదు.